ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్. విజయవాడలో ఓఫిర్ మినిస్ట్రీస్ విజయ విహారం, నిజంగానే విజయ విహారం చేస్తూ ఉన్నారు మీరు. మొట్టమొదటిగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, హైదరాబాద్ మీది తెలంగాణ స్టేట్ హైదరాబాద్, ఇక్కడ ఉంటున్నారు మెయిన్ మీ సెంట్రల్ మినిస్ట్రీ అంతా ఇక్కడ, కానీ విజయవాడకి వెళ్ళినప్పుడు మీరు విజయవాడలో ఉన్న అంటే సిటిజన్ లాగా, ఆంధ్ర నార్త్ ఆంధ్రకి వెళ్తే అక్కడి వారి లాగా, ఎక్కడ ఉంటే అక్కడ వారిలా కలిసిపోయి అక్కడ ఉన్న ప్రజలందరితో మమేకమైపోవడము, అంటే కృపావరాలు నానా విధాలు అన్నట్టు మీకు ఈ వరం దేవుడు ఏమని ఇచ్చారంటే, ఎక్కడికి వెళ్ళినా అందులో ఒక మెంబర్గా అయిపోతారు మీరు, ఎలా ఇది సాధ్యపడుతుంది మీకు? నేను జపాన్కి వెళ్ళినప్పుడు, థాయిలాండ్ వెళ్ళినప్పుడు, యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా మస్కత్, ఈ ఇతర అరబ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, సౌదీకి వెళ్ళినప్పుడు కూడా ఇదే కామెంట్ వచ్చింది. మీరే లోకల్లాగా ఉన్నారు సార్ అని చెప్పారు అక్కడ వాళ్ళు. నేను మొన్న ఓఫిరిజం అంటే ఏమిటని మీరు మొట్టమొదట ఒక సెషన్ మీరు డిస్కషన్ పెట్టినప్పుడు నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లతో పోల్చబడ్డాడు. నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ షేప్లో ఉంటాయి. ఏ సిచ్యువేషన్కైనా అడాప్ట్ అయిపోయేటటువంటి వ్యక్తిత్వం పరిశుద్ధాత్మ దేవునిది. నాకు వరంగా ఆయన ఇచ్చాడు. కనుక ప్రాంతాలే కాదు, ఒక పొలిటీషియన్తో మాట్లాడితే నేను పొలిటీషియను, కళాకారుడితో మాట్లాడితే నేను కళాకారుడు, ఒక టీచర్ అయితే నేను టీచరు, అవతల వాడు ఎవరైతే నేను అది. అలాగా అకామిడేట్ అయ్యి అడాప్ట్ అయిపోయి వాళ్ళు క్రీస్తును పరిచయం చేయడం అనేది మొదటి నుంచి దేవుడు నాకు అలవరిచాడు. దేవుడిచ్చిన వరాల్లో ఒకటి నిజమే, మీరు అన్నమాట నిజమే, అది దేవుడిచ్చిన వరం. అందరూ అలాగ చేయలేరు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేక వరం, అందుకు దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను.